हाई वेयर्स वेलकम टू अवर श्री चैनल मन वंटलो मन रुचिकरंगा उंडालंटे दांट्लो कलिपे पदार्थालु एंटो मनं ओकसारि चूद्दामु अलागे वाटि यॉक्क रसायन नामालु एंटो कूडा मनं ई रोजु तेलुसुकोवडानिकि प्रयत्नं चेद्दामु मरि मुंदुगा मनं पसुपु तीसुकुंटे गनुक पसुपुनि मनं शुभ शुष्कंगा परिगणिस्तामु मनं चेसे ఏ వంటకమైనా సరే పసుపు లేకుండా ఉండదు. హిందీలో పసుపును హల్దీ అని అంటాము. ఇది జింజిబరేసి ఫ్యామిలీకి చెందినది. దీనిని శాస్త్రీయంగా కర్కుమ లాంగ అని పిలుస్తారు. కర్కుమ లాంగ ఒక రకమైన రైజం. దీని భూగర్భ కాండాన్ని తీసి ఎండబెట్టి మరి పసుపు పొడిగా తయారు చేస్తూ ఉంటారు. మరి పసుపు ఎక్కువగా ఉపయోగించిన కారణం ఏంటంటే దానిలో ఎక్కువగా ఉండే ఫైటోకెమిన్స్. పసుపులో విటమిన్లు లవణాలతో పాటుగా ఆరోగ్యానికి ఉపయోగపడే ఫైటిన్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. మరి మరికొన్ని లాభాలు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే బరువును తగ్గించే గుణం ఈ పసుపులో ఉంది. ఇంకా కళ్ళు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి గుండె జబ్బులు కూడా నిరోధించే గుణం ఈ పసుపుకు ఉంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది క్యాన్సర్ను మధుమేహ వ్యాధిని నియంత్రణ చేస్తుంది. సో ఇవి పసుపుకుండే లక్షణాలు. ఇప్పుడు పంచదారం తీసుకుందాము. దీనిని మనం రసాయనికంగా సుక్రోజ్ అంటాము. C12H22O11గా దీని యొక్క రసాయన ఫార్ములా ఉంటుంది. మరి పాత రోజుల్లో దీనిని చీని అని పిలిచేవాళ్ళు. మరి ఈ యొక్క చక్కెరను మనం వైట్ పాయిజన్గా కూడా పిలుస్తూ ఉంటారు. మరి మన దేశంలో చెరుకు గడలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. దీనిలో 11 నుంచి 15% చక్కెర కలిగి ఉంటుంది. వీటిని కనుక ఫ్యాక్టరీలు మిషన్లో వేస్తే కనుక అవి మనకు కావాల్సిన చక్కెర మనకి లభిస్తూ ఉంటుంది. కొన్ని దేశాలలో బీట్రూట్ నుంచి కూడా చక్కెరను తయారు చేస్తూ ఉంటారు. షుగర్ ఎక్కువగా తింటే టైప్2 డయాబెటీస్ మరియు స్థూలకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మన రాష్ట్రంలో నిజామాబాద్లో బోధనలో ఒక చక్కెర కర్మాగారం ఉంది. అలాగే సారంగపూర్లో కూడా చక్కెర మిల్లు ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అట్లనే హుజూర్, చిత్తూరు మొదలైన జిల్లాల్లో షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తర్వాత మనం ఉపయోగించేది ఉప్పు. దీనిని రసాయనికంగా సోడియం క్లోరైడ్ అంటే NaCl రాస్తాము. ఇవి విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. సముద్రపు నీటిలో అనేక లవణాలు ఉంటాయి. వాటిలో మరి ఈ యొక్క సోడియం క్లోరైడ్ను వేరు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అనేక చోట్ల ఈ యొక్క NaCl నిక్షేపాలు ఉన్నాయి. వీటిని రాతి ఉప్పు అని కూడా అంటారు. సముద్రపు నీరు ఎండిపోయిన చోట ఈ యొక్క రాతి ఉప్పు మెటలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి నుంచి ఈ యొక్క సాధారణ ఉప్పు తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఉప్పును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఎట్లా అంటే మరి ముక్కు పొడి బారినప్పుడు, అలాగే సోడియం లోపం ఉన్నప్పుడు, వడదెబ్బ తగిలినప్పుడు, డిహైడ్రేషన్ ఉన్నప్పుడు, అలాగే వేలి తిమ్మిర్లు మొదలైన సమస్యలతో బాధపడే వారికి చికిత్స చేయడంలో ఈ యొక్క NaCl ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మేధో వికాసం జరగాలంటే అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించాలి. మితిమీరిన ఉప్పు తినడం వల్ల రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. రక్తనాళాల్లో చివరన సన్నగా ఉండే కెపిలరీస్ ఉంటాయి. ఇవి అధిక రక్తపు ఒత్తిడిని తట్టుకోలేవు. కాబట్టి ఉప్పు తక్కువ తీసుకోవడం మంచిది. తర్వాత బేకింగ్ సోడా. ఇది ఆహార పదార్థాలను తొందరగా ఉడికించడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క రసాయనం ఏమిటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాము, అంటే NaHCO3గా రాస్తాము. ఇంకా దీని పేరు వంట సోడా కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఆహార పదార్థాలు తొందరగా ఉడికించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మరి మనకు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు సెప్టిక్ కాకుండా ఉండాలంటే కనుక ఈ యొక్క పౌడర్ రాస్తే ఉపయోగం ఉంటుంది. ఇంకా బేకింగ్ పౌడర్లో ఒక మిశ్రమంలాగా ఉంటుంది. కేక్ తయారీలో ఈ యొక్క మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది వంట సోడా యొక్క ఉపయోగాలు. తర్వాత మనం కారం తీసుకుంటే కనుక ఇవి మిరపకాయల నుంచి తయారు చేస్తారు. ఇవి సొలనేసి ఫ్యామిలీకి చెందినవి.
ఇవి క్యాప్సికమ్ ఫ్రూట్ సైన్స్ తరగతికి చెందినవి. ఈ మిరపకాయలకు ప్రసిద్ధి గుంటూరు జిల్లా. మరి ఈ యొక్క మిరపకాయలు కనుగొన్న శాస్త్రవేత్తలలో ఒకరు క్రిస్టోఫర్ కొలంబస్. లావు మిరపకాయలను క్యాప్సికమ్ యానం అంటారు. క్యాప్సికమ్ యానం జాతికి చెందినవి. ఎండిన మిరపకాయలను ఆంకోగా పిలుస్తారు. వీటిలో క్యాప్సిన్ అనే రసాయనాలు ఉంటాయి. ఎర్ర మిరపకాయలలో విటమిన్ సి ఉంటుంది. ఇంకా పొటాషియం, మెగ్నీషియం, ఇనుము కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. మరి వీటి యొక్క ఉపయోగాలు చూసుకుంటే కనుక క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీనిలో ఉండే క్యాప్సిన్ కీళ్ళ నొప్పులు, తలనొప్పిని తగ్గిస్తూ ఉంటుంది. తేజామిర్చి గింజల నుంచి నూనెను తయారు చేస్తూ ఉంటారు. అలాగే మిరపకాయలకు ఉండే రంగులు ట్యాబ్లెట్ మరియు ఫుడ్ కలర్లో న్యాచురల్ కలర్గా వీటిని వాడుతూ ఉంటారు. మరి ఇంకా ఎక్కువగా కారం గల మిరప మన దేశంలో ఎక్కడ దొరుకుతుందంటే అస్సాం రాష్ట్రం దొరుకుతుంది. ఇవి ఎంతో ప్రమాదకరంగా కూడా ఉంటాయట. వీటిని మనం బూటా జోలోఫియం అని చెప్తారు. థ్యాంక్ యూ.